కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలని వాయిదా వేయవలసి వస్తుంది. మీ యొక్క మనసంకల్పంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అయినప్పటికీ దేశకాలమాన పరిస్థితులు బాగాలేని కారణం చేత మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలని చెప్పని నిర్ణయించుకొని కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మిత్రబృందంతో చక్కగా మాట్లాడుకొని మీరు కోరుకున్న విషయాలు వాటి యొక్క వివరాలు తెలుసుకోగలుగుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే ప్రతి విషయంలో కూడాను ప్రయోజనం లేని మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా శ్రేయబాంధవాల్ని పెంచుకొని వాళ్ళ ద్వారా పొందవలసిన ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని ఒక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా ఎక్కువగా ఉండడానికి ఆలోచన చేస్తారు. ఇబ్బందికరమైన విషయాలు ఇబ్బందికరమైన సమస్యలు వీటిని డీల్ చేయడానికి కానీ వినడానికి కానీ ఎక్కువగా ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు మంచి వాతావరణం కోసమే ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ తెలివితేటల వల్ల ముడిపడతాయి. భగవంతుని అనుగ్రహం బాగుంది. వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. కొన్ని అనుకూలమైనటువంటి ఇబ్బందులు రావటం వల్ల మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోయినా ఏమీ పర్వాలేదు, పరిస్థితులు సర్దుకుంటాయి, మళ్ళీ మన వ్యాపారం మనం చక్కగా నడుపుకోగలుగుతాం అనేటువంటి ఇదిలో వెళ్ళగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అదే సమయంలో కొంతమంది విమర్శలు చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. మీరు నడుపుతున్నటువంటి హాస్పిటల్లో అసలు వైద్యమే సరిగ్గా చేయరని, 10 పైసల టాబ్లెట్కి 100 రూపాయలు గుంజుతారని, డబ్బులు గుంజడానికే మీరు ఆసుపత్రి పెట్టారని, మీకు వైద్యం చేయటమే రాదని ఇట్లాంటి విమర్శలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఒక మెడికల్ మాఫియాకి మీరు ఒక లీడర్గా ప్రచారం జరుగుతుంది. అట్లాంటి వాటిని పట్టించుకోకండి. అన్ని విషయాలకి భగవంతుడు ఉన్నాడు, న్యాయాన్యాయాలు ఆయనే తీరుస్తాడు. ఇలాంటి అపనిధులు వేసే వ్యక్తులు, ఎందుకు పనికిమాలిన వ్యక్తులు మిమ్మల్ని ఎందులో కూడాను దాటి వెళ్ళలేక మీ స్పీడ్కి అద్దుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. వీటి గురించి మీరు స్పందించడం మానేయండి. వీటికి సమాధానాలు చెప్తే ఎపిసోడ్ అనవసరంగా పెరిగిపోతుంది, అసలు వాళ్ళకి ఆ విలువ కూడా ఇవ్వద్దు. కుటుంబ సభ్యుల అభిప్రాయాల మేరకు ఎక్కువగా నడుచుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం చాలా తగ్గిస్తారు. ఇతరుల మీద ఆధారపడటం కూడా తగ్గించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అవసరమైతే పనుల యొక్క సంఖ్య ఎంతైతే చేస్తున్నాం వాటిలో ఉపయోగపడే మాత్రం చేసుకొని మిగతా వాటిని మనకు అక్కర్లేదు అనేటువంటి ధోరణిలో వదిలేయడానికైనా ఇష్టపడతారు. కానీ కొంతమంది వ్యక్తులు భరించేటువంటి పరిస్థితి మాత్రం ఇక చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాచిత్తంతో, సిద్ధగంధంతో అభిషేకం చేయటం మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీ చందనంతోటి అమ్మవారిని పూజించడం, పరిమళ గంధంతో సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.